फ्रेंड्स वेलकम टू मै चैनल सो ई रोजु चूडबोतुन्नामंटे नार्मल डेलिवरी अवालंटे एटुवंटि टिप्स मनं फालो चेयाली सो दानि गुरिंचि वच्चि ई रोजु चेप्तुन्नानन्नमाट चाला मंदिकि चाला यूस्फुल गा उंटुंदि अनुकुंटानु सो मीकु वच्चि मीकु गनुक ना वीडियो नच्चिनट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि सो दट नेनु पेट्टे प्रति ओक वीडियो मीकु वच्चि नोटिफिकेशन कि वस्तुंदि प्रेग्नेंसी स्टार्ट मनकु प्रेग्नेंसी स्टार्ट अयिन वेंटने मनकु चाला संतोषंगा उंटुंदंडि प्रति ओक आडपिल्लकि चाला संतोषंगा उंटुंदि एस्पेशली फ्यामिली सैड अयिते चाला हैप्पी गा फील अवुतारन्नमाट కాకపోతే మనకు ప్రెగ్నెన్సీ అనేది చాలా స్మూత్ గా వెళ్ళాలి అనుకుంటే మనకు చిన్న చిన్న పనులు అనేది చేయాలి ఆ పనులు అనేది మన హెల్త్ కు బాగుంటుంది బేబీ యాక్టివ్ గాను బాగుంటుంది యాక్టివ్ గాను ఉంటారు మళ్ళీ ఇంకొకటి ఏమంటే మనకు నార్మల్ డెలివరీ అవడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది सो मन को नार्मल डेलीवरी अव्वाले मन चिन्न पनल चेयरम इूडम तरवा वाकिंग वेलूम सो इलांत चयन वाल चला चला हेल्पफुल उ पुरातन कल में चूस मन आबाबाल कल में असल सिजरन अने वेर का कल में मन को मैक्सीम वे मन को पुरातन कल में मनकटे चाल मंद एपड़ी नार्मल डेलीवरी चुनाव असल हास्पल को वेलुरु चाल मंदिर इंटर एग्जांपल अवी 12 मंदिर पिल इंटे कई कल में चाल डिफरेंट मन मन हास्पिटल विना नार्मल डेलीवरी अव चाल कष्ट उ सो दाखी मन सो वाली इपड़का चूस्त मन इंडिया चूसे फारिन कंट्रीज अंत इपड़ी नार्मल डेलीवरी चयना उदाहरण का इप्ड वाले वाटर बर्त एमो चस्टर सो मन देश वाल मन इक नार्मल डेलीवरी चयना का మనం సరిగా పనులు చేయమన్నమాట మళ్ళీ ఇంకొకటి ఏమంటే చాలా మంది బెడ్ రెస్ట్ లోనే ఉంటారు ఇంకొక రీజన్ ఏమంటే మన ఫుడ్ హ్యాబిట్స్ బాగుండదన్నమాట మళ్ళీ ఇంకొకటి ఏమంటే మన స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటాము ఇంకొకటి ఏమంటే మన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంతా చేయము సో దీని వల్లదా మనకు నార్మల్ డెలివరీ అవడానికి చాలా మంది వచ్చేసి సిజరీన్ వెళ్ళిపోతారు ఇంకొకటి ఏమంటే మనం పనులు చేయడం వల్ల ఎలా మనకు నార్మల్ డెలివరీ అవుతుందంటే మనం ఇక పనులు ఆటోమేటిక్ గా చేయడం వల్ల మనకు వచ్చేసి మన హిప్ అంతా వచ్చి లూజ్ గా ఉంటుంది మన కాలుకు వచ్చేసి స్ట్రెంత్ వస్తుంది मन थाइस कंता स्ट्रेंथ बागोस्तुंदे मन नार्मल डेलीवरी मन काल स्टैंड लागा पटेस्तारन अब मन पुश चेसेटप्पुडु मन काल नरालु एला तलसपोयिनोस्तुंदि मन मन नरालंता मन मन अलानी इरिगिपोते एला उंटुंदि अंत पेन गा उंटुंदि नार्मल डेलीवरी चेसिन वाळ्ळकि तेलुसु कानी ओक 7 टू 8 अवर्स पेन मन बैर चेस्ते सरिपोतुंदि नार्मल डेलीवरी चेसेदोच्चु काकपोते सिजरीन अयिते मन लाइफ लांग अंटे वाळ्ळु इंजेक्षन अंता वेस्तारु अनस्थीसिया इस्तारु सो मल्ली इंकोटि एमंटे मन क्विक गा वच्चि इंको बेबीनि वच्चि तीसुकोलेमो सो इलांटि प्राब्लम्स अंता उंटुंदि अदि मन गानि इन केस मन गानि नार्मल डेलीवरी अयिते ओक 3 डेस 4 डेस पेन उंटुंदि तर्वात इंकोटि एमंटे मनकु आ समयंलो వచ్చి పెయిన్ ఉంటుందన్నమాట నార్మల్ డెలివరీ చేసేటప్పుడు వన్స్ నార్మల్ డెలివరీ చేసేసిన తర్వాత మన హెల్త్ కండిషన్ అనేది బాగైపోతుందన్నమాట మళ్ళీ ఇంకొకటి ఏమంటే చాలా మంది మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటుందంటే మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళు వచ్చి నార్మల్ డెలివరీ చేసేటప్పుడు మనకి ముక్కుమంటారు అంటే బ్రీత్ తీసుకునే వదలమంటారన్నమాట అప్పుడు మన వల్ల కాదండి మనం ఇప్పటి నుంచి మన ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచే మనం గాని బ్రీత్ తీసుకొని వదలడము సో అలాంటి ఎక్సర్సైజ్ అంతా చేస్తే ఏమవుతుందంటే మనకు వచ్చేసి నార్మల్ డెలివరీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట అప్పుడు కూడా పెయిన్ ఎక్కువగా ఉంటుందండి పెయిన్ లేకుండా బిడ్డ రాదు బయటికి పెయిన్ ఎక్కువగా ఉంటుంది ఎలా ఉంటుందంటే అసలు బ్యాచ్ చేయలేము అంత పెయిన్ ఉంటుందన్నమాట సో మనకు మనం అలాంత ఎక్సర్సైజ్ చేయడము అలాంత చేయడం వల్ల మనకు సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంతా చేయడం వల్ల మనకు అప్పుడు బ్రీత్ తీసుకునే కెపాసిటీ బాగుంటుందన్నమాట సో తర్వాత ఇంకొకటి ఏమంటే మనకు థైస్ మనం ఎక్కువగా పనులు చేయడం వల్ల హిప్ నడుము అంతా సపోర్ట్ చేస్తుంది మళ్ళీ ఇంకొకటి ఏమంటే లూజ్ గా రావడానికి కొద్దిగా హెల్ప్ చేస్తుంది అన్నమాట నార్మల్ డెలివరీ చేయాలంటే మనకు 10 ఇంచెస్ అన్నమాట కర్వక్స్ అనేది 10 ఇంచెస్ వచ్చి ఓపెన్ అవ్వాలి అప్పుడే వచ్చేసి నార్మల్ డెలివరీ చేయడానికి అవుతుంది లేకపోతే నార్మల్ డెలివరీ చేయడానికి కాదన్నమాట సో అది ఓపెన్ అవ్వాలంటే మనకు మనం మంచి బాగా పనులు చేయడము బట్టలు ఉతకడము ఇల్లు ఊడడము సో అలాంటి పనులంతా ఖచ్చితంగా చేసి ఉండాలి అలా చేయడం వల్ల నార్మల్ డెలివరీ అనేది అలా కొద్ది కొద్ది పనులు చేయడము సో అలా అంతా చేయడం వల్ల నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అవుతుంది ఎటువంటి అంటే కాంప్లికేషన్స్ చాలామంది చూస్తుంటాము నార్మల్ డెలివరీ చేశారు ట్రై చేశాము కాకపోతే కాంప్లికేషన్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు సరిగా పని చేయకుండా సో అలా ఉంటుందన్నమాట మన ఫుడ్ హ్యాబిట్స్ అలా ఉంటుందండి మనం చాలామంది ఇప్పుడు లైక్ పిజ్జా బర్గర్లు తినడము సో అదంతా ఏమవుతుందంటే మనకు బేబీకును ఎక్కువగా స్ట్రెంగ్త్ అనేది ఇవ్వదన్నమాట సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తున్నారు మనము పిజ్జా బర్గర్లు మైదా ఐటమ్స్ ఏవంటే ఎక్కువగా తింటామో అలాంటి కిడ్స్ వచ్చేసి చాలా యాక్టివ్గా ఉండరు ఇంకొకటి ఏమంటే వెయిట్ ఎక్కువగా ఉంటారు
కాకపోతే బిడ్డలు వచ్చేసి అంత యాక్టివ్ గా ఉండరు అని చెప్పేసి అందుకే డాక్టర్స్ వచ్చి సజెషన్ చేస్తారు మైదా ఐటమ్స్ ఎక్కువగా తినకూడదు అని చెప్పేసి సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటాను మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చి నోటిఫికేషన్ వస్తుంది థాంక్యూ సో మచ్ బై ఫ్రమ్ మహేశ్వరి